ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ ఆట తీరును ప్రదర్శిస్తోంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో లోకల్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ను 6 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. అయితే ఈ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్. 48 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపాడు. 62 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్తో సాయి సుదర్శన్ హీరో అయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతనిదే. అయితే ఈ సీజన్లో భారత్కు చెందిన యంగ్ ప్లేయర్లు తమ తడాకా చూపుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఏ రేంజ్లో ఆడుతున్నాడో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే సెంచరీకి చేరువయ్యాడు. హోమ్ పిచ్పై లక్నో సూపర్ జైంట్స్ పైన చిలరిగాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు అందుకున్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఈ సీజన్లో తాను ఆడిన తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. 2 మ్యాచ్లో 14 పరుగులు చేసినా అతని బ్యాటింగ్ స్కిల్స్ను తక్కువగా అంచనా వేయలేం. ముంబై ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హైదరాబాద్కు చెందిన తిలక్ వర్మ కూడా ఈ సీజన్లో కూడా శుభారంభం చేశాడు. బెంగళూరుపై 84 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ వంటి హిట్టర్లు విఫలమైన చోట తిలక్ వర్మ ఒక్కడే భారీ స్కోర్ చేయగలిగాడు. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను 30 తిప్పలు పెట్టాడు. 37 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో బుల్లెట్ల వంటి 9 ఫోర్లున్నాయి. అయితే ఐపీఎల్లో రెచ్చిపోతున్న ఈ యంగ్ క్రికెటర్స్ అందరూ టీమిండియాలో ఫ్యూచర్ స్టార్స్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.